हेलो अंडी, वेलकम टू दीपा चंदस किचन। नेनु मीकु मैसूर पाक चूपिस्तुन्नानु। दानिकि कावाल्सिनवि ओक कप्पु शनगपिंडि तीसुकुन्नानु। इदे कप्पुतो 1½ कप् शुगर, 1 कप् घी, 1 कप् आयिल्। फस्ट शुगर सिरप् चेसुकुन्नामंडि। इंको वैपु पैन पेट्टुकोनि 1 कप् आयिल् वेस्तुन्नामु। आयिल् फस्ट वेट् चेसुकोवालि। కొద్దిగా వాటర్ వేసుకున్నాము షుగర్ సిరప్కి। షుగర్ కొద్దిగా కరుగుతూ ఉన్నాం వాటర్లో। ఆయిల్ వేడైంది కదండి, ఇప్పుడు ఇందులో ఘీ వేస్తున్నాను। ఈ వేడి నూనెని కొద్దిగా చెనక్కిండిలో కలుపుకుందాం। ఒకవైపు షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయి సిరప్ దగ్గరికి వస్తుంది। షుగర్ మెల్ట్ అయిన కదండి, ఇది తీగ పాకం రావాలి। అంతవరకు కొద్దిగా ఉడకనిద్దాం। చూడండి, తీగ పాకం వచ్చేసింది షుగర్ సిరప్। ఇప్పుడు దీంట్లో శనగపిండి వేసుకుందాం। లేదు, వేసి బాగా కలుపుకోవాలండి। ఉంటలు కట్టకుండా కలపాలి। చూడండి, ఇలా కలుపుతున్నాను కదా, ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ ఘీ ఆయిల్ ఉంది కదా వేసేసుకుని అది వేసి కలుపుకోవాలి। ఇలా కలుపుకుంటూ ఉండాలండి। ఒక ప్లేట్ లో ఇలా ఘీ పూసి పెట్టుకున్నామండి। చూడండి, ఈ ఆయిల్ మొత్తం ఇప్పుడు ఇందులో వేసేసాము। ఇది కూడా బాగా ఉడుకుతుంది, ఆయిల్ సెపరేట్ వస్తుంది। ఆయిల్ బాగా ఉడికిందండి, ఇప్పుడు ఆయిల్ కూడా సెపరేట్ అయిపోతుంది, బబుల్స్ వస్తున్నాయి। చాలా వరకు మైసూర్ పాక్ రెడీ అయిపోయింది। ఇంకొక 5 మినిట్స్ పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది। మైసూర్ పాక్ స్మెల్ కూడా సూపర్ గా ఉంది। ఇప్పుడు దీన్ని తీసి ప్లేట్ లో వేసేసుకుందాం। ప్లేట్ వేసేసుకున్నామండి। ఇప్పుడు చూడండి, నేను ఆ ప్లేట్ పెద్దగా ఉందని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను। ఇప్పుడు మైసూర్ పాక్ రెడీ అయిపోయిందండి, చేసికి కూడా అంటట్లేదు। ఇది కొద్దిగా చల్లగాక పీసులుగా కట్ చేసుకుందాం। ఇది కొద్దిగా చల్లగైందండి, ఇప్పుడు పీసులు కట్ చేసుకుందాం।
చూడండి మైసూర్ పాక్ రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి మా ఛానల్ ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఒక కప్పుకి ఇన్ని మైసూర్ పాక్లు వచ్చాయని మీరు ట్రై చేయండి బై అండి।